మంది పిల్లల్లాగా ఏ ఒక్కరి దాకా నేను భయపడట్లేదనేది కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ తెలియజేస్తున్నాను. ఒక పార్టీ ఎంపీ వాళ్ళ పార్టీ ఎంపీల ఒక్కరి పేరు చెప్పగలరా? ఎవరికి కూడా తెలియదు. కానీ ఇద్దరు ముగ్గురు మీకు తెలుస్తుంది. బాబాయ్ హత్య ఎవరు చేశారో ఆ ఎంపీ మాత్రం మీ అందరికీ కూడా తెలుస్తుంది. వైజాగ్ లో కిడ్నాప్ అయ్యాడు ఒక ఎంపీ, అదెవరో మీ అందరికీ కూడా తెలుస్తుంది. నగ్నంగా వీడియోలు తీశారు ఒక ఎంపీ, ఆ ఎంపీ ఎవరో మీ అందరికీ తెలుస్తుంది. రీల్స్ ఎవరు తీస్తున్నారు అనంటే ఎంపీ ఎవరు తెలుస్తుంది. కానీ పోరాటం ఎవరు చేస్తున్నారనంటే పసుపు కండువ కప్పుకున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు తప్పితే మరెవ్వరు కూడా మీ ఎవరికి కూడా కనబడరు. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ తాలూకా ఎంపీలు మన రాష్ట్రం తాలూకా గౌరవాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాం. ఢిల్లీ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్కడ గొంతులెత్తి మరీ మనం అందరం కూడా నిలబెట్టుకుంటున్నాం. ఇటువంటి సందర్భంలో వాళ్ళు చెప్పుతున్నటువంటి మాయ మాటల్ని తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న కార్యకర్తలందరి మీద ఉందన్నది మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కూడా చూసుకుంటే ఎంత బ్రహ్మాండంగా ప్లాన్ చేశారనంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తిత్లీ తుఫాన్ అప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి ఏదో ఒక రకంగా సమస్యను పరిష్కరించాలని ఆ రోజు భూమి కేటాయించారు, జీవో కూడా ఇచ్చారు. తీరా పనులు మొదలయ్యేసరికి ఎలక్షన్లు వస్తే ఈ రోజు వీళ్ళున్న తర్వాత వీళ్ళు ఆ రోజే మొదలుపెట్టి 2 సంవత్సరాల్లో బిల్డింగ్లు కట్టొచ్చు. కానీ ఎన్ని సంవత్సరాలు పట్టింది? 5 సంవత్సరాలు. అంటే ఎన్నికలకు ముందు ఫోటోలు దిగడానికే గాని పేషెంట్లకి మాత్రం ఎక్కడా ఉపయోగపడినటువంటి హాస్పిటల్ అది. ఇప్పటి వరకు మీరు చూడండి సోషల్ మీడియాలోనే కనబడుతుంది, కానీ ఒక డయాలిసిస్ పేషెంట్ కి తీసుకుని వెళ్లి ఒక ఆపరేషన్ కూడా చేద్దామంటే ఒక నెఫ్రాలజిస్ట్ దగ్గర కలుద్దామనంటే ఏ ఒక్కరు కూడా మీకు కనబడరు, పలకరించరు. శ్రీకాకుళం జిల్లా మెయిన్ హాస్పిటల్లోనే 15 సంవత్సరాల నుంచి నెఫ్రాలజిస్టులను తీసుకొని రావాలని ఎంతో వీర ప్రయత్నం చేస్తున్నా అక్కడ కూడా కష్టంగా ఉంది. అటువంటిది ఈ రోజు పలాసలో తీసుకొని రావాలనంటే బ్రహ్మదేవుడి దిగి రావాలి. అటువంటిది ఎంత కష్టమైనా సరే నాయకులు అనుకుంటే చేయగలిగినటువంటి దమ్ముంటుంది, కానీ వీళ్ళు మాత్రం కేవలం ఫోటోల కోసం పబ్లిసిటీ కోసమే బిల్డింగ్ కట్టుకొని ఈ రోజు ఓట్లు అడగడానికి వస్తున్నారు అన్నది మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మరొక పక్కన తాగునీటి తాలూకా సమస్య 700-800 కోట్లు ఖర్చు పెట్టి చేశామని అంటున్నారు. ఇదే ఉద్దాన ప్రాంతంలో ఎన్నో గ్రామాలకు వెళ్తే మా పాత ట్యాంక్ నే మళ్ళీ పైప్ లైన్లు అన్ని కూడా కనెక్ట్ చేసి శిథిల అవస్థలో ఉన్నటువంటి ఆ ట్యాంక్ నే వినియోగిస్తున్నారు. మరి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టారనంటే ఎక్కడ కట్టారో ఏం కట్టారో మాకు తెలియట్లేదని ఏ గ్రామానికి వెళ్ళినా ఈ రోజు అడుగే పరిస్థితికి వచ్చారు. మొట్టమొదటిగా ఉద్దాన ప్రాంతానికి నీళ్ళిచ్చినటువంటి నాయకుడు ఎవరు? ఆ రోజు ఎర్రన్నాయుడు గారు. కేంద్రం నుంచి సుమారు 100 కోట్ల రూపాయలు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉంటే ఆ రోజు ఖర్చు పెట్టి అన్ని కార్యక్రమాలు కూడా చేశారు. కనీసం ఆ యొక్క కార్యక్రమాన్ని మెయింటెనెన్స్ కూడా ఈ రోజు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. తరువాత మళ్ళీ అపర భగీరథుడిలాగా మనకి నీళ్లు ఇచ్చినటువంటి నాయకుడు మన లోకేష్ అన్న గారు. ఆ రోజు మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ ముఖ్యంగా నీళ్లు తాలూకా సమస్య ఉందని అప్పటిలో సుజల స్రవంతి పథకం మన దగ్గరే పెట్టి ప్రతిరోజు కూడా చక్కగా తాగునీరు ఉద్దాన గ్రామాలకు అందరికీ కూడా అందించే పరిస్థితి లోకేష్ అన్నగారు తీసుకొని వచ్చారు. ఈ రోజు ఆ పథకం ఉందా? ఈ 5 సంవత్సరాల్లో ఒక్క బాటిల్ నీళ్లు కూడా సుజల స్రవంతి నుంచి తాగలేకపోయాం. ఎందుకనంటే అది మనం తీసుకొచ్చామనే కక్షతో అది కనీసం మెయింటెనెన్స్ కూడా చేయకుండా ఇలా చేశారు. దుర్మార్గులు, కక్ష సాధింపు చర్యలకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వ్యక్తులు, భూ కబ్జాలు చేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా తిరగబడితే వాళ్ళని అరాచకాలతో ఎన్నో ఇబ్బందులు పెట్టి వాళ్ళందరినీ కూడా కేసులు విధించి వాళ్ళకి ఇబ్బందులు పెట్టేటటువంటి నాయకులు, ఇటువంటి నాయకుల్ని మనం ఎంత తొందరగా తరిమి కొడితే ఉద్దాన ప్రాంతం అంత తొందరగా జీవిస్తుంది, అంత తొందరగా బాగుపడుతుంది అన్న విషయం పలాస ప్రజానీకానికి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకోసమే ఈరోజు లోకేష్ అన్న గారు ప్రత్యేకంగా వచ్చారు. ఆయన ఆ రోజు కూడా మనకి తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు ఆ రోజు వచ్చాడమ్మా జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే ఇక్కడే పక్కనే ఉన్నాడు. అప్పుడు విజయనగరం జిల్లాలో తిరుగుతూ ఉంటే ఆ రోజు ఎంత కష్టమమ్మా, ఈ రహదారులు ఇలాగే ఉన్నాయి. ఆ రోజు అంత పెద్ద తుఫాను మన దగ్గరికి వస్తే ఒక ప్రతిపక్ష నాయకుడి కింద రావాల్సినటువంటి కనీస బాధ్యత ఆయన మీద ఉన్నా ఓట్లు వెళ్ళినప్పుడు అడుక్కుందాలే, ఓట్లు వెళ్ళినప్పుడు చూసుకుందాలే, కష్టాల్లో వెళ్ళకపోయినా సరే ఓట్లేస్తారని ఒక ధీమా మీద ఆ రోజు రాలేదు. కానీ చంద్రన్న ఒక ముఖ్యమంత్రిగా ఆయన రావడమే కాదు మంత్రులందరినీ తీసుకొని వచ్చాడు, ఐఏఎస్ అధికారులందరినీ కూడా తీసుకొని వచ్చాడు. అసలు మన రాష్ట్రం తాలూకా రాజధాని ఆ రోజు అమరావతిలో ఉందా పలాసలో ఉందా అన్నటువంటి అనుమానం మనందరికీ కూడా కలిగే విధంగా ఇక్కడే 10 రోజులు ఉండి ఆ 10 రోజుల్లో దసరా కూడా వస్తే దసరా కూడా మన పలాస రైల్వే గ్రౌండ్స్ లోనే కుటుంబ సమేతంగా జరుపుకున్నటువంటి మన కుటుంబ సభ్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు వాళ్ళ కుటుంబం అని తెలియజేస్తున్నాను.
సర్వస్వం ధారపోశారు మన ప్రాంతం కోసం. మనం బాగుండాలని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ధైర్యం